ఇదిగో అమ్మాయి, మీ అయ్యగారు బాబుని తీసుకురమ్మన్నా, తీసుకెళ్ళు. అప్పుడే వచ్చేసరి ఆఫీస్కి వెళ్ళాను. లేదు. ఎందుకు? చెబుతా. చోటల్లో చుక్కలు పెట్టడం మొదలెట్టావు, అందువల్ల ఇలా తయారయ్యావు. ఇక నీ పెళ్ళానికి నువ్వు కాళ్ళు పట్టడానికి తప్ప దేనికి పనికిరావు. సార్ సార్, మీరు మరీ దారుణంగా నన్ను భయపెట్టేస్తున్నారు. మరీ అంత భయపడకయ్యా, నా దగ్గర దివ్యమైన మందు ఉంది, అది తాళపత్ర గ్రంథాల్లో దొరికింది, అది నీకు ఇస్తాను. ధన్వంతరి, ఈ దెబ్బతో ఫటాఫా. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు, కాకపోతే ఫీజు 1000 రూపాయలు అవుతుంది. ఇలాగే నోరు తెరిచి ఓ పేషెంట్ అంత ఫీజు ఇవ్వలేని వెళ్ళిపోయాడు, ప్రస్తుతం హాయిగా ఉన్నాడు. అదేమి సార్, మందులు వాడకపోయినా కూడా జబ్బు తగ్గిపోయిందా? లేదు, పెళ్ళాలు లేచిపోయింది. అతనే ఇతను ప్రస్తుతం నా దగ్గర కాంపౌండర్. సార్ కొంచెం కన్సెషన్ ఇప్పించండి సార్. సరే ఓ బండి. ఏమిటి సార్ అది? నువ్వు కూడా నా దగ్గర కాంపౌండర్ కదేరు. వద్దులేండి, ఇదిగోండి ఫీజు, మందు ఇవ్వండి. ఇది సుఖపడే వాళ్ళ లక్షణం. ఇది వీరపోష చూర్ణం, ఉధృతమైన మగతనానికి. ఇది అతినారీ భస్మం, ఉండలేని ఆడతనానికి. ఇది నువ్వు, ఇది మీ ఆవిడ, పాలలో కలుపు తాగండి. ధన్వంతరి ఫటాఫట్. ఈ మందులు వాడితే దుష్టశక్తులేవి దగ్గరకు రావంటారా? దుష్టశక్తులేవి నీ దగ్గరికి రావు, నువ్వు నా దరిదాపుడికి రావు. మన్మథ, ఈ దెబ్బతో నీ ఆట కట్టు. ఇది వీరపురుష చూర్ణం, ఇది అతినారీ భస్మం. నేనే ఓడిపోయాను మానవ అని ఈ దెబ్బతో లొంగిపోతావు. అదేమిట్రా మనవడా, అలా కింద పడ్డా? అదిగో మండి మానవ అన్నావు. నీకేమైనా చూడొచ్చిందా? మనవడా అన్నాను, ఎందుకు అలా కింద పడ్డావు? సంతోషం ఎక్కువైనప్పుడు అలా కింద పడుతుంటాలి. మా ముసలైనా ఇంతే, సంతోషం ఎక్కువైపోతే చెట్టెక్కి కూర్చునేవారు. మా అనుభవాలు ఏ లోకంలో ఉన్నారో ఏమో. నువ్వు కూడా ఆ లోకానికే బయలుదేరావా? అప్పుడేనట్రా, గుళ్ళో పురాణం విని వస్తాను. త్వరగా వెళ్ళు. కుడివైపు వీరపురుష చూర్ణం, ఎడమవైపు అతినారి భస్మం. కరెక్ట్. కల్పన, కాలు మీరు తీసుకొచ్చారు, కొంచెం వెరైటీగా ఉంటుంది. ప్రతి రాత్రి ఏదో ఒక వెరైటీగానే ఉంటుంది. వ్యంగ్యాలు వెక్కిరింపు వద్దు, ఒక్కసారి పాలు తాగి చూడు, నీకే తెలుస్తుంది. మన్మథ, ఇక నువ్వు నన్ను ఏమీ చేయలేవు. చేస్. Thank you.
రెండు రోజులా? వీలేదు సార్, నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి. ఎందుకు? ఈసారి కాళ్ళు పడపడపడ ఏర్పడుకోడానిక అక్కడ ఎక్కడో ఉండవు. కల్పన, రెండు రోజులే కదండి. అయ్యా టైం అయిపోయింది. అవును, బిజినెస్ టైం అయిపోయింది, ఇక వెళ్ళొస్తాం. పదా వస్తుంది. పరేసంటాడా, నేను వెళ్ళొస్తా గానీ నువ్వు మాత్రం మనసు నుంచి దెక్కే. బామ్మా. ఏంట్రా? నాకు చిన్న అనుమానమే. ఏంటమ్మా? నువ్వు నిజంగా మా బామ్మేనా లేకపోతే? నీకు అన్ని అనుమానాలే మా ముసాయి లాగా. మళ్ళీ ఇంజక్షన్? నువ్వా? ఎందుకు వచ్చావు? నీకొక శుభవార్త చెప్పిపోదామని. ఏమిటది? శృంగారం వ్యక్తిగతం, అది 10 మందికి తెలియటం వల్ల కష్ట నష్టాలు వస్తాయని ఒకనొకప్పుడు నీకు చెప్పాను, గుర్తుందా? ఉందిలే. ఇప్పుడు ఆ విషయం పడుకున్న వాడిని లేపి చెప్పాలా? అంతే, దాని ఫలితం ఇప్పుడు నువ్వు అనుభవించబోతున్నావు, అందుకని చెప్పి. నిజాలు కాదు అని అనుకున్నాను, కానీ కళ్ళారు చూశాను. ఇది కూడా అబద్ధం అంటారా? అదే చెప్పాను.
అలాగా నువ్వు అనుకుని. ఇలా ఎంతమంది అనుకుంటున్నారు కల్పన? పైగా అబద్ధాలు కూడానా? ఎదురుగా కనపడుతున్న నేను అవసరం లేదు, ఎవరిని చూస్తూ నేను అనుకున్నారా? కల్పన, కల్పన, నా మాట నమ్ము. నమ్మానండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారని నమ్మాను, నమ్మి మోసిపోయాను. ప్రతిరోజు ఏదో సాకుతో దూరం అవుతుంటే అవన్నీ నిజమని నమ్మాను. మీరు నాకెందుకు దూరంగా ఉంటూ వచ్చారో ఇప్పుడు అర్థమైంది. కల్పన, నేనైతే ఇష్టం లేనప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు చెప్పండి, నన్ను ఏం చేయాలనుకున్నారు? కల్పన, ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు, నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. ఇప్పటి వరకు అర్థమైంది సారండి, అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే పుట్టుతో కాపురం చేయాల్సిన అవసరం నాకు లేదు. కల్పన, గుడ్ బై.